రెడ్డి లింగాపూర్ కడమండల్ జిల్లా నిర్మల్ మా కేసీఆర్ గారు 1000 కోట్లు ఈ ఆయిల్ ఫామ్ కొరకే కేటాయించి రైతులను ఉత్సాహపరిచుతూ ఇటు అంటే ఇప్పుడు మనకు ఇంతకు ముందు తెలంగాణలో ఎక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీస్ లేవు అంటే ఇక్కడ ఒకటి ఉంది తప్ప ఖమ్మంలో తప్ప మా దగ్గర ఎక్కడ లేవు దానికి ఒక 4-5 సంస్థలను వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్క కంపెనీ 8 ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు టోటల్ గా 4 కంపెనీలు వచ్చినాయి తెలంగాణలో దాదాపు అంటే 7-8 జిల్లాలలో అంటే 10-12 జిల్లాలలో ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడం జరుగుతుంది అయితే మేము మా కడమండలంలో ఒక ఫ్యాక్టరీ అంటే నిర్మల్ జిల్లాకు ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ నిర్మల్ జిల్లాలో కడమండలంలో ఓపెన్ చేస్తున్నారు మేము రైతులమంతా ఉత్సాహంగా ఆయిల్ పంప్ పెట్టడానికి ముందుకు వచ్చినాము మాకు అన్ని రకాల సబ్సిడీలు వస్తున్నాయి డ్రిప్ సబ్సిడీ అదే రకంగా మొక్కలకు సబ్సిడీ తర్వాత ప్రతి సంవత్సరము ఒక 5000 మెయింటెనెన్స్ కొరకు ఒక 3 సంవత్సరాలు ఇస్తారు తర్వాత ఇవ్వరు 3 సంవత్సరాలు ఒక 5000 చొప్పున ఒక 3 ఎకరాన 5000 చొప్పున 3 సంవత్సరాలు సబ్సిడీ అమౌంట్ ఇస్తారు దీంతో మా తెలంగాణలో మంచి మార్పు వస్తుంది ఎందుకంటే మేము వరి పంట మీద ఇప్పటిదాకా ఆధారపడ్డాము వరి పంట ఏమైంది అడ్లు కొనమని డిక్లేర్ చేయడం జరిగింది అవి ఇప్పుడు మళ్ళా కొంటున్నారు మొన్న కొనమన్నారు ఇప్పుడు కొంటున్నారు అది వేరే సంగతి అయితే మా రైతులు పొలాలు వేసి నష్టపోవడము ఇంకేదో పంట వేసి నష్టపోవడం జరగకుండా ఆయిల్ ఫామ్ వేస్తే ఒక స్థిరీకరణ అంటే ఒకే రకమైన రేటు మార్కెట్లో వస్తుందనే ఉద్దేశంతో ఈ ఆయిల్ ఫామ్ తోటలు పెట్టడం జరుగుతుంది మేము దానికి ఉత్సాహంగా పెట్టడానికి సంసిద్ధమైనం మా రైతులంతా మద్దతు ప్రకటిస్తున్నాం నా పేరు శశాంక్ అండి ఆయిల్ పంప్ క్లస్టర్ ఆఫీసర్ గారు కానపూడి రాబోయే రోజుల్లో 1 లక్ష ఎకరాల వరకు మేము ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నాము సో అన్ని జిల్లాల్లో నర్సరీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము దాంట్లో భాగంగా ఈరోజు కానపూడి డివిజన్లో 4 మండలాల నుండి రైతుల్ని ఆయిల్ పంప్ అవగాహన యాత్రకి ఇక్కడికి తీసుకురావడం జరిగింది విశ్వగారికి సో ఏంటంటే ఇక్కడ రాబోయే రోజుల్లో రైతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆయిల్ పంప్ సాగు మీద ఇంట్రెస్ట్ చూస్తే రైతులకు మంచి ఆదాయంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం ఉన్న పంట కాబట్టి ఇది ఫ్యూచర్లో రైతుల యొక్క భవిష్యత్తును మార్చే విధంగా అవకాశం ఉంటుంది అదే అంతేకాకుండా మన దగ్గర తెలంగాణలో ఆయిల్ పామ్ తోటలు ఎక్కువ ఖమ్మంలోనే ఉన్నాయి మన దగ్గర కూడా ఎక్కువ మొత్తంలో ఆయిల్ పామ్ తోటలు డెవలప్మెంట్ అయిపోతే సో అక్కడ కూడా రైతులకి మంచి దిగుబడులు గిట్టుబాటు ధర అన్నీ దక్కుతాయి కాబట్టి రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించి ఆయిల్ పామ్ తోటలు వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము అట్లే ఇంకా గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ చాలా అధిక మొత్తంలో ఇస్తుంది ఆయిల్ పంప్ వేసుకునే రైతులకి 90% సబ్సిడీ చొప్పున మొక్కలు ఉప్పు అదేకాకుండా ఆర్థిక సహాయం కింద ఎకరానికి 25-26 వేల వరకు గవర్నమెంట్ పామ్ ఆయిల్ సాగు చేసుకునే రైతులకి తెలంగాణ ప్రభుత్వం వారు ఇస్తున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ ముందుకొచ్చి ఆయిల్ పంప్ వేసుకోవాలని